దేవుని ఆజ్ఞను తోసివేసి దేవుడి సన్నిధిలో ఆయన ఆత్మను దుఃఖపరిచి ఆయన ఏ ఆజ్ఞ అయితే తెలియచేసి ఏ విధముగా నీవు అనేకులకు బాధ కలగ చేసే వ్యక్తిగా ఉండకూడదని ఆయన నీకు ఆజ్ఞించున్నాడో ఆ ఆజ్ఞను నీవు అనుసరించి నడిచినందుకు దేవుడు నిన్ను ఎడబాపాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక ఈరోజు శ్రమ కలిగింది, వ్యాధి కలిగింది, బాధ కలిగింది. కనుక సంసోను కూడా అలాగే అనుకున్నాడు. న్యాయాధిపతులు చూడండి 16:20-22 కూడా చూడండి. న్యాయాధిపతులు 16 చూడండి. అక్కడ సంసోను చూడండి 16:20 ఆమె సంసోను ఫిలిష్టీయులు నీ మీద పడుస్తున్నారని అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి వలె నేను బయలుదేరి విరజిమ్ము కొందునని అనుకొనెను. అయితే ఆ యెహోవా తనని ఎడబాపెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్టీయులు అతనిని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి రాజాకు అతనిని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతనిని బంధించరి. సంసోను అంటే ఎవరు చెప్పండి? ఇస్రాయేలీలకు రాజు, ప్రవర్త, నాయకుడు, దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు, దేవుని ఆజ్ఞలను ఆ ఆజ్ఞానుసారముగా నడిచినప్పుడు 1,000 ఫిలిష్టీయులను ఒక దవడ ఎముకతో చంపినవాడు. సంసోనంటే బలవంతుడు, దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుని చిత్తమును నెరవేర్చేవాడు. అలాగనే ఒట్టి చేతులతో సింహాన్ని సీల్చేసినవాడు. అలాంటి బలవంతుడు ఒక పాపానికి స్థానమిచ్చి ఒక దేవుడు ఏ ఆజ్ఞ అయితే అతనుకు అది అపాయమని తెలియచేశాడో ఆ ఆజ్ఞ ఏం చేశాడు చెప్పండి? దానిని చేసి దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. సంసోను ఎంతో బలవంతుడు. అతడు 1,000 ఫిలిష్టీయులు అతని మీదకి దండెత్తి వస్తే ఆ వారిని ఒక్క దవడ ఎముకతో వారందరినీ కూడా సంహరించిన వ్యక్తి, బలవంతుడు, దేవుని చేత, దేవుని యొక్క వాగ్దానము చేత ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా దేవుడు అతనిని నిర్మించాడు. కానీ అతను దేవుని మాటను బట్టి అతను నడుచుకోవలసిన వాడు ఏం చేశాడు చెప్పండి? తన సొంత అభిప్రాయాలతో పాపానికి స్థానమిచ్చాడు. తక్షణమే దేవుని ఆత్మ అతనిని విడిచిపెట్టింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. అతని మీదకి ఫిలిష్టీయులు మీదకి వచ్చి ఉన్నారని చెప్పగా మునుపటి వలన ఏం చేశాడు చెప్పండి? అతను మరల ఎప్పటిలాగానే విరజిమ్ముకుంటాను అతని జడలు. అతను పుట్టినది మొదలుకొని అతనికి సౌరం అనేది చేయలేదు. అది దేవుని ఆజ్ఞ. కనుక ఆజ్ఞ ప్రకారముగా తల్లిదండ్రులు పెంచారు, అదే ఆజ్ఞ ప్రకారముగా అతను జీవిస్తున్నాడు. కానీ అతను ఏమయ్యాడు చెప్పండి? అతను పాపములో పడిపోయినప్పుడు అతని యొక్క బలము అతనికి తెలియకుండానే పోయింది. అతని తల వెంట్రుకలు అన్నీ కూడా సాతాన్ ఏం చేసింది చెప్పండి? అతని తల వెంట్రుకలు బోడిగుండు చేసేసేప్పటికీ అతనికి ఇక బలము లేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక అతను అభిషేకించబడిన తల మీద ఉన్న అభిషేకాన్ని పోయింది. కనుక అప్పుడు అనుకున్నాడు, ఇదిగో శత్రువులు నీ మీద పడుతున్నారు అని శబ్దము రాగానే లెగిసి మరలా విరజిమ్ముకుని నా బలాన్ని నేను తెచ్చుకుంటాను అనుకున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ఎంతమంది 1,000 చంపిన బలం నేనేగా చంపింది, నేనేగా వారితో యుద్ధం చేసింది, నేనింత
బలవంతుడను అనుకున్నాడు, కానీ అలాగనే లేచాడు, విరజిమ్ముకున్నాడు, ఉపయోగము లేదు. దేవునికి సోద్రము హల్లెలూయా. వచ్చారు, ఏం చేశారు చెప్పండి, అతన్ని పట్టుకుని ఏం చేశారు చెప్పండి, అతని కనులను ఊడదీసి అతన్ని గాజాకు తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యలతో అతనిని బంధించిరి. అతడు ఇక బందీ గృహములోనే శరసాల పాలయ్యను. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అప్పటి వరకు ఎలాంటి వాడు చెప్పండి, శక్తివంతమైన వాడు. అతన్ని సింహము చంపలేదు. 1,000 మంది ఫిలిస్తీన్లు వచ్చి దండెత్తి మారణ ఆయుధాలతో చంపాలని ప్రయత్నం చేసిన వారి వల్ల కాలేదు. ఎందుకంటే దేవుని ఆత్మ అతని మీద ఉన్నది కనుక. దేవుడు నీకు తోడై ఉండగా నీవు ఏదైనా చేయగలుగుతావు. కనుక దేవుని ఆత్మ నీ ఇంటిలో ఉన్నప్పుడు, దేవుడు నీకు రక్షణ ఇచ్చినప్పుడు, నీవు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు కూడా నీకు కాపుదల ఉంటుంది. దేవుని ఆత్మ నిన్ను విడిచిపెట్టినప్పుడు సాతాను ఏం చేస్తాడు చెప్పండి, అక్కడ సంసోను కళ్ళును తీసేసాడు. ఆ తర్వాత ఇత్తడి సంఖ్యలతో బంధించి ఏం చేస్తాడు చెప్పండి, అతనిని బంధకాలలో బంధించాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ఇప్పుడు రావాలంటే కళ్ళు లేవు, అలాగే బలము సాలదు. దేవుడే అతన్ని విడిచిపెట్టేశాడు. కనుక దేవుడు అతనికి తోడై ఉండగా ఆ సత్యాన్ని అతను గ్రహించలేకపోయాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక యెహోషువ కూడా ఒకరోజు అనుకున్నాడు, హాయి పట్టణము ఎంతో చిన్నది, కనుక మనం ఎరుకో పట్టణాన్ని నాశనం చేశాం, అంత బలమైన పట్టణాన్ని మనము దేవుని శక్తి చేత ఆయనను ఆరాధించే ఆయన ప్రజలము కనుక ఆయనకు మనము ఆరాధన చేస్తే ఆ ప్రజలు చనిపోయారు. కనుక ఈ హాయి పట్టణం అతి చిన్నది కనుక దీనిని జయించటము చాలా సులువని వారు అనుకున్నారు. హాయి పట్టణము మీదకి చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం నుంచి 5 వరకు చూడండి. యెహోషువ గ్రంథం చూడండి, వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, యెహోషువ యొద్దకు వారు తిరిగి వచ్చి, జనులందరినీ కూడా వెళ్ళనీయకము, 2,000-3,000 మంది వెళ్ళి, 2,000-3,000 మంది వెళ్ళి ఆయన్ని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళ ప్రయాసపడి వెళ్ళని అవసరం లేదు. హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమను గమనియొద్ద నుండి షేబారీము వరకును వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. దేవునికి స్తోత్రము హల్లెలూయా. యెహోషువ అనుకున్నాడు, మనం ఎరుకో పట్టణాన్ని అనేక మంది జనము కలిగిన వారిని, బలము కలిగిన వారిని దేవుని మాటతో వెళ్ళి ఆ పట్టణము చుట్టూ దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెప్పి తిరిగితేనే ఆ పట్టణం ఏమైంది చెప్పండి, దేవుని యొక్క కోపానికి గురి అయి గోడలన్నీ కూడా ఏమని చెప్పండి, కూలి పడిపోయినాయి. కనుక సులువుగా వారందరినీ మనం చంపేశాం.
అనేక మంది జనులు మన ముందు హతులైపోయారు. వారిని మనం జయించాలి అంటే మన శక్తి చాలదు. దేవుని మాటతో మనం వెళ్ళాం, వారిని జయించాం. కనుక ఈ హాయి పట్టణము అతి చిన్నది. ఆ పట్టణాన్ని జయించాలి అంటే మనం అందరము కూడా ఈ లక్షల మంది వెళ్ళి వారి మీద యుద్ధము చేయనవసరం లేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మనము లక్షల లక్షలుగా ఉన్నాం, వారి మీదకి వెళ్ళి యుద్ధం చేయవసరం లేదు. కనీసం 2,000 మంది వెళ్ళి హాయి పట్టణాన్ని మనము నాశనము చేయవచ్చు. కనుక మీరు వెళ్ళండి అని చెప్పి 2,000-3,000 మందిని కలిపి పంపిస్తే హాయి పట్టణాన్ని వారు జయించలేకపోయారు. కారణం ఏమిటి అంటే అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి. అక్కడ 13వ వాక్యాన్ని చూడండి. హాయి పట్టణము యెహోషువా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. 12వ వచనం చూడండి అమ్మా. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలబడలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగేరి శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా వారిని మీరు నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నేను మీకు తోడయ్యి ఉండను. అక్కడ దేవుడు యెహోషువా ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ అయ్యా, ఈ హాయి పట్టణాన్ని నా జ్ఞానముతో నా ఆలోచనతో 2,000 మందిని నేను అనుకున్నాను, కానీ 3,000 మంది వెళ్ళి కూడా అక్కడ విజయాన్ని చూడలేకపోయారయ్యా. కారణము ఏమిటి ప్రభువా? మేము ఏమి పాపం చేశాం అని చెప్పి దేవుని సన్నిధిలో యెహోషువా ప్రార్థన చేస్తుండగా దేవుడు అంటున్నాడు, యెహోషువా ఎందుకు నీ తల నేలను వేసుకుని ప్రార్థన చేస్తున్నావు? ఇశ్రాయేలీయులు నా ఆజ్ఞను మీరి ఉన్నారు. నేను ఏదైతే చేయొద్దని చెప్పానో వారు ఆ పని చేసి ఉన్నారు. నా పరిశుద్ధాత్మను వారు దుఃఖపరుస్తున్నారు. కనుక నేను మీ మధ్యలో లేనే లేను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏ మనుషులకైతే దేవుడు తోడై ఉన్నాడో, ఏ కుటుంబానికైతే దేవుడు తోడుగా ఉంటాడో, ఆ కుటుంబంలో శోధనలు ఉండనే ఉండవు. కనుకనే అక్కడ యెహోషువా అంటున్నాడు, అయ్యా మేము పాపము చేశాం, మాలో 36 చనిపోయారయ్యా. ఈ పాపానికి కారణం ఏమిటి ప్రభువా? మమ్మలను ఈరోజు నీ సన్నిధిలో క్షమించి మాకు సహాయం చేయమని ప్రార్థన చేయగా, ఇశ్రాయేలీయులు నా ఆజ్ఞను మీరి వారు పాపము చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ పాపము నిర్మూలము చేస్తేనే నేను మీ మధ్యలోనికి వస్తాను. కనుక పాపము మీ యొద్ద ఉన్నప్పుడు నేను మీ మధ్యలో ఉండనే ఉండను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యెహోషువా తక్షణమే వారిని పరిశుద్ధపరిచి ఆ పాపమును వారి మధ్య నుంచి నిర్మూలము చేసి ఆ పాపము ఎవరైతే చేసి ఉన్నాడో వారిని దేవుని సన్నిధిలో దేవుని మాట ప్రకారముగా శిక్షించిన తరువాత ఇశ్రాయేలీయులు అనేకమైన ఇంకా రాజులను వారు జయించారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అనేకమైన విజయాలు చూశారు. కనుకనే దేవుడు ఏమంటున్నారు చెప్పండి. యెహెజ్కేలు గ్రంథము 22:30 దేవుడు అక్కడ ఏం తెలియపరుస్తున్నాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం, నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారములను దిట్టపరుచుటకు బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారణ చేసినా ఒక్కడైనను కనపడలేదు అంటున్నాడు ఆయన. దేవుడు ఏమన్నారు చెప్పండి, ఈ దేశాన్ని, ఈ కుటుంబాన్ని, ఈ సంఘాన్ని, దేవుడు అంటున్నాడు ఈ సంఘాన్ని, ఈ కుటుంబాన్ని, ఈ దేశాన్ని కాపాడుటకు దేవుడు ఏమన్నారు చెప్పండి, ఒక్కడైనా బద్దలైన సందులలో, బద్దలైపోయిన శ్రమలలో, నా కొరకు వేదనలో శోధనలో నిలబడేవాడు, నా కొరకు నీతి మార్గాలలో నిలిచినవాడు,
ఒక్కడైనా ఉంటే అనేక కుటుంబాలు కాపాడతా, ఈ దేశాన్ని కాపాడతా. దేవుడు ఏమన్నారు చెప్పండి? వారి కుటుంబాలు కాపాడతా, వారి సంఘాలను కూడా కాపాడతా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని ఆశ నీవే. ఈరోజు నువ్వు ఎందుకు కాకూడదు? ఎందుకంటే ఈరోజు నీ కుటుంబానికి నీవు దీవెనగా ఎందుకు ఉండకూడదు? దేవుడు ఈరోజు నీ కుటుంబంలో ఆ శోధనకు ఈరోజు కారణము మన పాపములను మనము ఒప్పుకొనుట వలనే. మన దోషాలు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, యాకోబులో ఏమన్నారు చెప్పండి? ఇదిగో అపవాదిని మీ వద్ద నుండి ఏమన్నాడు చెప్పండి? అక్కడ చూడండి, యాకోబు పత్రిక, మీరు దేవుని యొద్దకు రండి. చూడండి అక్కడ ఏమన్నారు, చూడండి, దేవుని యొద్దకు రండి, అపవాది మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని మాట వినండి. కాబట్టి మీరు ఇప్పుడు దేవునికి లోబడి ఉండు, లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అప్పుడు వాడు ఏం చేస్తాడు చెప్పండి? మీ యొద్ద నుండి పారిపోవును, పారిపోతాడు. కనుక ఇప్పుడు మీరు దేవుని యొద్దకు రండి, దేవుని మాట వినండి. వింటే మీ శోధనలన్నీ కూడా, మీ మీద శత్రువు ఏ దాడి చేస్తున్నాడో, ఏ వ్యాధి కలిగిందో, ఏ అపాయములో మీరున్నారో, కనుక దేవుడు అంటున్నాడు, ఆ శోధనలు ఆ సమస్యలు అన్నీ కూడా మీ నుండి వెళ్ళిపోవాలి అంటే దేవునికి మీరు లోబడండి. అపవాది ఏం చేస్తాడు చెప్పండి? మీ యొద్ద నుండి ఇప్పుడు వాడు పారిపోతాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవునికి లోబడండి. దేవుని చిత్తానికి ఇప్పుడైనా మీ మనస్సాక్షిని అప్పగించండి. ఇప్పుడైనా ఆయన యథార్థమైన మార్గాలలో నడుచుకొనండి. అప్పుడు మీ కుటుంబాలు, మీ జీవితాలు అప్పుడు ఏమవుతాయి చెప్పండి? మరలా తిరిగి కట్టబడతాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. లేకపోతే సంసోనును చంపినట్టుగానే మన యవనస్తులను, బిడ్డలను ఏం చేస్తా చెప్పండి? సాతానుడు చంపివేస్తాడు. దేవునికి స్తోత్రము. యవన కాలములో సంసోను మరణానికి గురి అయిపోయాడు. యవన కాలములో సంసోను దేవుని మాట విననందున, దేవుడు వాగ్దానముతో పుట్టిన కుమారుడు ఏం చేశాడు చెప్పండి? దురాత్మకు స్థానమిచ్చినందున సంసోనుని యవన కాలములోనే ఏం చేశారు చెప్పండి? ఫిలిప్పీలు అతనిని చంపివేశారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అకాల మరణానికి ఆ యవనస్తుడు బలి అయిపోయాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగున దేవుడు మనలను కూడా ఈరోజు తిరిగి రండి, దేవుని చిత్తానికి లోబడండి. అందుకనే చూడండి, 1 సమయ 7:3 చూసినప్పుడు లాస్ట్ వచనాలతో నేను మాట్లాడుతున్నాను. చూడండి, 1 సమయ 7 చూడండి, 3 చదవండి. సమూయేలు ఇశ్రాయేలీయుల అందరితో ఇట్లా, నేను మీరు పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను, అశ్శారోసు దేవతలను మీ మధ్యన ఉండనీయక వాటిని తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను ఇప్పుడు మీరు సేవించండి. అప్పుడు ఆయన ఫిలిష్టీల చేతిలో నుండి మిమ్ములను ఆయన విడిపిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. శత్రువు చేతిలో నుండి సమూయేలు గారు అంటున్నాడు, అయ్యా మేము దేవుని మందసాన్ని తీసుకువెళ్ళాం, అలాగే దేవుని మందసం మా యొద్ద ఉన్నప్పుడు మేము అనేక విజయాలు చూసాం, కానీ ఈరోజు ఆ మందసాన్ని కూడా వారు పట్టుకెళ్ళిపోయారు. మమ్ములను అనేక వేల మందిని హతమార్చారు. కనుక మాకు బలము సాలటలేదు, మా శత్రువుల ఎదుట నిలబడే
శక్తి మాకు లేదని చెప్పి సమూయేలు గారిని ప్రవర్తగా పెట్టుకుని అయ్యా మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు సమూయేలు గారు అంటున్నాడు పూర్ణ మనస్సుతో యెహోవా యొద్దకు మీరు మరలండి, అన్య దేవతలను మీ యొద్దనున్న వాటిని మీరు తీసి పారవేసి మీ హృదయాలు పట్టుదలతో యెహోవా తట్టు తిరగండి. ఇప్పుడు మీరు పట్టుదల కలిగి, పట్టుదల అంటే ఏంటి చెప్పండి, ఇప్పుడు మీరు మిమ్ములను మీరు బలపరుచుకునండి. ఈ శోధన నుంచి, ఈ వ్యాధి నుంచి, ఈ అపాయము నుంచి మీరు విడుదల పొందాలి అంటే అక్కడ ప్రవక్త అంటున్నాడు పట్టుదలతో మీరు మీ దగ్గరున్న అన్య ఆశారాలు అన్య విగ్రహాలను పారవేయండి. చూడండి అప్పుడు 14 వచనం చూడండి అక్కడ, మరియు ఫిలిష్టీయులు ఇశ్రాయేలుల యొద్ద నుండి గాజు వరకు ఉన్న గ్రామములను వాటి ఫలములను ఇశ్రాయేలీలు ఫిలిష్టీయుల చేతిలో నుండి విడిపించిరి, మరి ఇశ్రాయేలీలకు అమోరీలకు సమాధానము కలిగెను. సమూయేలు తను బ్రతికిన దినములన్నీ కూడా ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎప్పుడైతే వారు ఆ ప్రవర్త చెప్పిన మాటను బట్టి దేవుని సన్నిధికి వెళ్ళి వారు హృదయాలు కుమ్మరించి దేవుని సన్నిధిలో వారు పాపములు ఒప్పుకొని అయా మా శత్రువుల ఎదుట నిలబడే శక్తి మాకు లేదు, ఈరోజు మాకు దయచేయి, మేము అనేకులు హతులయ్యాం అని చెప్పి ప్రార్థన చేయగా దేవుడు వారి మొర విని ఏం చేశాడు చెప్పండి, అప్పుడు వరకు వారు విజయాన్ని చూడలేదు, పోరాటాలలో పారిపోయారు, శత్రువు ఎదుట వారు నిలబడలేకపోయారు. అలాంటి వారు ఇప్పుడు ఏం చేశారు చెప్పండి, ఫిలిష్టీయులే వారి ఎదుట నిలబడలేకపోయారు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వారి మధ్యలో నిలబడ్డాడు, దేవుడే వారికి తోడై ఉన్నాడు, దేవుడే వారికి బలమయ్యి ఉన్నాడు. కనుక వారు చేసే యుద్ధము దేవుడే చేశాడు. కనుక ఆ దేవుని ఎదుట వారు ఫిలిష్టీయులు నిలబడలేక పోయారు. ఏవైతే వారు పట్టుకుని వెళ్ళారో, ఏదైతే వీరి ఆస్తులను బంధించి అలాగనే వారి కుటుంబాలలో చోదనలు కలగచేశారో, వారి జీవనాన్ని లాగేసుకున్నారో, వాటన్నింటినీ కూడా మరలా తిరిగి ఇశ్రాయేలీలు ఏం చేశారు చెప్పండి, స్వాధీనపరుచుకున్నారట. దేవునికి స్తోత్రము. ఎంత నష్టపోయారు, ఎంత వారు బాధలు పడ్డారు, అది తిరిగి మరలా వారు స్వాధీనపరుచుకున్నారు. వారికి వీరికి అక్కడ ఏం కలిగింది చెప్పండి, సమాధానము కలిగింది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అప్పటి వరకు సమాధానము లేదు, అప్పటి వరకు జీవిస్తున్నానని పేరు మాత్రమే ఉంది, వ్యాధులు విడటలేదు, శత్రువు వెంబడించడం మానటలేదు, అలాగనే అప్పులు తీరటలేదు, శోధనలు పోనే పోటలేదు. కనుక వారి జీవితంలో సమాధానము లేదు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడి ప్రవక్త చెప్పినట్లుగా దేవుని మాటను బట్టి ప్రార్థన చేసి అన్యుల ఆశారాలు ఎప్పుడైతే ఆ అన్యుల ఆశారాలు వారి యొద్ద నుండి తీసివేశారో దేవుడు వారి మధ్యలో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. మీరు రెండు రకాలుగా ఉంటే చల్లగానైనా ఉండండి, లేకపోతే మీరు వెచ్చగానైనా ఉండండి, అంతేగాని నులివెచ్చగా మీరు ఉండొద్దు. దేవునికి కోపాన్ని మీరు రేపవద్దు. సౌలు అలాగే అతుడయ్యాడు, అలాగే సంసోను కూడా దేవుని ఆత్మచేత నింపబడిన కుమారుడు యవ్వన కాలములోనే హతుడయ్యాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అలాగున ఇశ్రాయేలీలు కూడా దేవుని సన్నిధిలో బాధలు తట్టుకోలేక దేవుని తట్టు తిరిగారు. ఆ శ్రమలన్నిటినీ దేవుడు పోగొట్టి వారికి సమాధానాన్ని కలగచేశాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అప్పుడు దాకా యెహోషువ
యుద్ధములో శక్తివంతమైన యుద్ధం చేశాడు. ఎప్పుడైతే ఆ సమూహములో ఆ యెహోషువ నడిపించే నాయకత్వంలో ఒకడు పాపము చేయగా ఆ పాపము ఏం చేసింది చెప్పండి, వీరిని తరిమి కొట్టింది. వీరు వారి ఎదుట నిలబడలేక పోయారు. యెహోషువ ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుని దేవుని సన్నిధిలో ప్రభువా మా పాపములు క్షమించయ్యని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుని మాటను బట్టి పాపాన్ని తొలగించాడు. తక్షణమే యెహోషువ విజయాన్ని చూశాడు. దేవునికి సోద్రము అలడ. దేవుని వాగ్దానాలు నెరవేర్చాడు. దేవుడు ఏదైతే యెహోషువ ఈ ఇశ్రాయేలీయులను అరణ్య మార్గములో నుండి నీవు పాలు తేనెలు ప్రవచించే దేశములు నడిపించమని కోరుకుని ఉన్నాడో ఆ ఆజ్ఞను యెహోషువ నెరవేర్చాడు. దేవునికి సోద్రము అలడయ. కనుక దేవుడి వాగ్దానాలు నీకు చేసిన నెరవేరాలి అంటే దేవుని ఆత్మను నీ కుటుంబములో దుఃఖపరచవద్దు. దేవునికి సోద్రము అలడ. అనేకులు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఒక కానుకిస్తే దీవెని వచ్చేస్తుంది, అలాగనే ప్రార్థన చేస్తే దీవెని వచ్చేస్తుంది అనుకుంటున్నారు. కాదు, దేవుడు ఆజ్ఞను మనము మీరినప్పుడు అక్కడ సౌలు ఏం చేశాడు చెప్పండి, బలులు అర్పించాడు, ప్రార్థన చేశాడు. అందుకు సమూయేలు అంటున్నాడు అక్కడ ఒకడు దేవుని ఆజ్ఞ గైకొనటం వలన దేవుడు సంతోషిస్తాడు, కానీ నీ బలులు అర్పించటం వలన నీవు కానుకలిచ్చటం వలన ఆయన సంతోషిస్తాడా? కనుక నీవు ఇప్పుడే ఆయన ఆజ్ఞను గైకొను, ఆయన నిన్ను ఉన్నత స్థానములో ఆశీర్వదిస్తాడు అని దేవుడు తెలియచేశాడు. దేవునికి సోద్రము హల్లెలూయ. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు చెప్పండి, కానుకలు ఇస్తున్నారు. రకరకాలైన ప్రార్థనలు ఎక్కడ బలంగా ఉన్నాయో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేపించుకుంటున్నారే, కానీ వారిలో దేవుని ఆత్మకు స్నానము లేదు. కనుక వారికి ఏ మేలు కూడా కలగటలేదు. దేవునికి సోద్రము హల్లెలూయ. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ ఇంటిలో ఉన్న అపవాది పారిపోతాడు. దేవునికి సోద్రము హల్లెలూయ. అప్పుడు మీ చేతులు శుభ్రం చేసుకునండి. మీ అపవిత్రమైన క్రియలు, మీ అపవిత్రమైన పాదములు శుభ్రము చేసుకున్నప్పుడు మీరు బహుగా ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. దేవుడు మనకు ఎంతగానో ఆయన ప్రేమను తెలియజేస్తున్నాడు. ఈ లోకములో అనేకులు పరిచర్య చేస్తున్నారే కానీ దేవుని క్రియలలో వారు నిలబడట్లేదు.